Hi friends, welcome to our channel Follow Facts. మనం వింటూ ఉంటాం కదా హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు, అంటే ఆరోగ్యమే మహాభాగ్యం. కానీ ఈ రోజుల్లో ఆరోగ్యంగా జీవించడం అన్నది ఒక పెద్ద సవాల్గా మారిపోయింది. ఎన్నో అంశాలు మన ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపిస్తున్నాయి. వీటన్నిటిని దాటి మనం ఆరోగ్యంగా ఉండేందుకు ఏం చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మన చుట్టూ పొల్యూషన్, తినే ఆహారంలో కల్తీ, తాగే నీటిలో క్రిములు, సాయంత్రం కాగానే దోమలు, బయటికి వెళ్తే చెడు వాసనలు, వీటికి తోడు రకరకాల రోగాలు మనపై దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇదే సమయంలో మన లైఫ్ స్టైల్, మనం జీవించే విధానం, చేస్తున్న ఉద్యోగాలు అన్నీ మన ఆరోగ్యంపై చెడు ప్రభావమే చూపిస్తున్నాయి. అందువల్ల ఈ రోజుల్లో ఆరోగ్యంగా జీవించడం అన్నది ఒక పెద్ద సవాలుగా తయారైంది. చాలామందికి 25 ఏళ్లకే అడ్డమైన వ్యాధులు వచ్చేస్తున్నాయి, 40 ఏళ్లకే ముసలితనపు లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి, ఇంకా 60 ఏళ్లు జీవించడమే కష్టమవుతోంది. కానీ కొంతమంది మాత్రం ఈ రోజుల్లోనూ ఎంతో ఆరోగ్యంగా జీవిస్తున్నారు, 100 ఏళ్లకు పైగా ఎలాంటి రోగాలు లేకుండా బతుకుతున్నారు. మరి అలాంటి వాళ్ళ ఆరోగ్య రహస్యాల్ని పరిశోధకులు తెలుసుకున్నారు. అవేంటో మనము తెలుసుకొని ఫాలో అయిపోదాం. మంచి ఆరోగ్యానికి 12 సూత్రాలు. మరి ఆ 12 సూత్రాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా జంక్ ఫుడ్కి చెక్ పెట్టడం. ఇది చాలామందికి నచ్చని టిప్, ఎందుకంటే ఈ రోజుల్లో పిజ్జాలు, బర్గర్లు వంటివి తినడం కామన్ అయిపోయింది. ఇంట్లో వండుకునే వీలు లేక చాలామంది ఇలాంటి ఫుడ్కి అలవాటు పడిపోతున్నారు. బట్ ఆరోగ్యం కంటే ఏది ముఖ్యం కాదు కదండి. జంక్ ఫుడ్ బదులు పండ్లు, క్యారెట్ వంటి కూరగాయలు, వేరుశనగ లాంటి పప్పులు తింటే ఎంతో మంచిది. వ్యాయామం మస్ట్. టైంకి తినడం, టైంకి పడుకోవడం ఎంత ముఖ్యమో బాడీని ఫిట్గా ఉంచుకోవడం కూడా అంతే ముఖ్యం. ఎక్సర్సైజ్ చేస్తే శరీరంలో వృధాగా ఉన్న కొవ్వు కరుగుతుంది, బాడీలో అన్ని పార్ట్స్ ఎంత సైజులో ఉండాలో అంత సైజుకు వచ్చేస్తాయి. అదే ఎక్సర్సైజ్ చేయకపోతే కొన్ని శరీర భాగాల్లో కొవ్వు పేరుకొని అది అదనంగా పెరిగి అనారోగ్యాలకు కారణమవుతుంది. నడక, పరుగు, స్విమ్మింగ్, యోగా, మెడిటేషన్ ఇవన్నీ స్ట్రెస్ పోగొట్టి ఫిట్నెస్ని పెంచుతాయి. సరిపడా నిద్ర. మనందరం బాగా కష్టపడతాం కానీ సరిగ్గా నిద్రపోం. నిజానికి రాత్రి 8 గంటలకే పడుకొని ఉదయం 4 గంటలకు లేవడం సరైన పద్ధతి. కానీ ఈ రోజుల్లో చాలామంది రాత్రి 12 గంటలు పడుకొని తెల్లవారు 6 గంటలకల్లా లేచిపోతున్నారు. రోజు అదే సమయం కాకుండా వేరువేరు టైమ్స్లో కూడా పడుకుంటున్నారు. ఇవన్నీ ఆరోగ్యాన్ని బాగా దెబ్బతీస్తాయి. రోజుకు కనీసం 7 గంటలైనా పడుకోవాలి, 8 గంటలు పడుకుంటే ఇంకా మంచిది. నిద్ర సరిగ్గా లేకపోతే బుర్ర హీట్ ఎక్కిపోతుంది, మతిమరుపు మొదలవుతుంది, ఇరిటేషన్ కూడా వస్తుంది, బాడీలో ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోయి షుగర్ వ్యాధికి దారితీస్తుంది, హార్మోన్లు దెబ్బతిని అడ్డమైన రోగాలు కూడా వచ్చేస్తాయి. మరి వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే చక్కగా నిద్రపోవాలి. కాఫీ తాగండి. చాలామంది కాఫీ తాగడాన్ని ప్రమాదకరంగా భావిస్తారు, ఎందుకంటే అందులో కెఫైన్ ఉంటుంది కాబట్టి. బట్ రోజుకి 2 కాఫీలు తాగితే ఆరోగ్యానికి చెడు కంటే మేలే ఎక్కువ జరుగుతుందని పరిశోధనలు తేల్చాయి. ప్రధానంగా టైప్ 2 డయాబెటీస్, మతిమరుపు వంటి రోగాలకు చెక్ పెట్టాలంటే కాఫీ ఖచ్చితంగా తాగాలట. మన బాడీ హైడ్రేటెడ్గా ఉండేందుకు కూడా కాఫీ బాగా పనిచేస్తుందట. పొగ త్రాగరాదు. ఎంతమంది ఎన్నిసార్లు చెప్పినా చాలామంది స్మోకింగ్ మాత్రం వదలలేరు. కొన్ని రోజులు మానేసినా మళ్ళీ మనసు పీకేస్తోంది అంటూ మొదలు పెట్టేస్తారు. అలాంటి వారు గట్టిగా అనుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ పొగ తాగను అని బలంగా డిసైడ్ అవ్వాలి. ఎందుకంటే స్మోకింగ్ వల్ల అన్ని నష్టాలే. క్యాన్సర్ వస్తుంది, ఊపిరితిత్తులు పాడైపోతాయి, నోట్లో కురుపులు వస్తాయి, ఇలా చెప్పుకుంటే అన్ని రోగాలే. అసలు దీనిపై డిబేటే అనవసరం. ఆరోగ్యంగా ఉండాలంటే స్మోకింగ్ మానేయాల్సిందే. రిఫైన్డ్ ఫుడ్ వద్దు. కొన్ని ఆహార కంపెనీలు ప్రాసెస్ చేసిన ఫుడ్ అమ్ముతాయి, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ తయారు చేస్తాయి. అలాంటివి తినే బదులు ఫైబర్, ప్రోటీన్, విటమిన్స్ బాగా ఉండేవి తినాలి. అంటే చేపలు, గుడ్లు తినవచ్చన్నమాట. అదే శాకాహారులైతే అవకాడో, క్యారెట్స్, పాలకూర వంటివి తినవచ్చు. బెర్రీస్, కమలాలు, దానిమ్మకాయలు లాంటి పండ్లు తింటే ఆరోగ్యమే ఆరోగ్యం. స్పైసెస్ ఎక్కువగా వాడాలి. మన అదృష్టం ఏంటంటే మన ఇండియాలో స్పైసెస్ చాలా ఎక్కువగా దొరుకుతాయి. ఆ స్పైసెస్లో మంచి రుచి మాత్రమే కాకుండా ఆరోగ్యాన్ని కాపాడే చాలా యాంటీ ఆక్సిడెంట్స్,
యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఉంటాయి. సూక్ష్మక్రిములతో అవి పోరాడతాయి. అందువల్ల మన వంటల్లో తప్పనిసరిగా పసుపు, అల్లం, వెల్లుల్లి, చింతపండు, లవంగాలు, దాల్చిన చెక్క, ఆవాలు, ధనియాలు ఇలాంటివి తప్పనిసరిగా వాడాలి. ఉదయం ఫుల్గా తినాలి. బాడీకి రాత్రంతా రెస్ట్ ఇస్తాం కాబట్టి తెల్లారే మన శరీర భాగాలన్నీ ఉత్తేజంతో ఉంటాయి. ఆ టైంలో వాటికి ఆహారం ఇస్తే అవి బాగా పనిచేస్తాయి. అందువల్ల ఉదయం లేచిన 2-3 గంటల్లోనే బ్రేక్ఫాస్ట్ తినాలి. ఫాస్ట్గా కాకుండా బాగా నమిలి తినాలి. అలాగే కాస్త ఎక్కువగానే తినాలి. మధ్యాహ్నం కాస్త తక్కువ తినాలి. రాత్రికి ఇంకా తక్కువ తినాలి. అలాగే ఆహారంలో ఫ్రూట్స్ ఉండేలా చూసుకోవాలి. ఆహారం తినే ముందు, తిన్న తర్వాత ఒక గ్లాస్ నీరు త్రాగడం మాత్రం మర్చిపోకండి. డ్రై ఫ్రూట్స్ తప్పనిసరి. డ్రై ఫ్రూట్స్ రేట్ ఎక్కువ, వాటిని సంపన్నులే తినగలరు అని చాలామంది అంటూ ఉంటారు. కావచ్చు, కానీ అందరూ డ్రై ఫ్రూట్స్ తప్పనిసరిగా తినాలి. గింజలు, పప్పులు, బద్దలు వంటి తినాలి. బాదం, పిస్తా, జీడిపప్పు వంటివి ఎక్కువ తినకపోయినా వారానికి 3 సార్లైనా కొద్ది మొత్తంలో తీసుకోవాలి. ఇక వేరుశనగ, బఠానీలు, శనగలు, బీన్స్, మొక్కజొన్న లాంటివి కాస్త ఎక్కువే తినచ్చు. ఇవన్నీ మనల్ని ముసలితనంని రాకుండా కాపాడేస్తాయి. మంచి కొవ్వును పెంచుకోవాలి. మన బాడీలో మంచి కొవ్వు, చెడు కొవ్వు రెండూ ఉంటాయి. మంచి ఆహారం తింటే మంచి కొవ్వు తయారవుతుంది. అది మనకు ఎంతో మేలు చేస్తుంది. అదే ఎక్కువగా నూనెలో పెంచిన ఫ్రైలు వంటివి తింటే చెడు కొవ్వు గూడు కడుతుంది. అది చాలా డేంజరస్. దానివల్ల సర్వరోగాలు వచ్చేస్తాయి. చర్మం పాడవుతుంది, జుట్టు రాలిపోతుంది, జీర్ణక్రియ దెబ్బతింటుంది, షుగర్, బీపీ, హార్ట్అటాక్ ఇలా ఎన్నో రోగాలు కూడా వస్తాయి. అందుకే మనం మంచి ఆహారం మాత్రమే తీసుకోవాలి. ఎక్కువగా ఉడికించినవి మాత్రమే తినాలి. అతిగా పని చేయవద్దు. కొంతమంది పని రాక్షసుల్లా పనిచేస్తారు. పని తప్ప మరో లోకం వాళ్ళకి తెలియదు. అలా ఉండకూడదు. పని టైంలో మాత్రమే పని చేయాలి. రోజులో 3-4 గంటలు రిలాక్స్ అయ్యేందుకు కూడా వీలు కల్పించాలి. మరీ ఎక్కువ టెన్షన్ పెట్టుకోకండి. మాటిమాటికి టెన్షన్ వద్దు. కూల్ కూల్ అనుకుంటూ మనసుకు తేలిక చేసుకోవాలి. టీవీలో, మొబైల్స్లో కామెడీ సీన్స్ వంటివి చూడాలి. దాని ద్వారా టెన్షన్స్ కాస్త తగ్గుతాయి. స్వచ్ఛమైన గాలి. ఇళ్లల్లో, ఆఫీసుల్లో డోర్లన్నీ మూసేసుకొని ఏసీల్లో జీవిస్తే అంతా నష్టమే. బయట నుంచి వచ్చే గాలిలో ఆక్సిజన్ ఎక్కువగా ఉంటుంది. అది మన బ్రెయిన్కి చాలా అవసరం. అది అందేలా చేయాలి. మొక్కలు, చెట్ల మధ్య నడవాలి. వీలైనంత వరకు ప్రకృతిలో జీవించేందుకు ప్రయత్నించాలి. అప్పుడు ఇంకా ఆరోగ్యమే ఆరోగ్యం. పైన చెప్పిన 12 సూత్రాలు పాటించలేకపోవచ్చు, బట్ మ్యాక్సిమం ట్రై చేస్తే ఆరోగ్యంగా ఉండగలం. ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. ఇంకా మీ అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.